Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనగనగనగనగనగా హస్తినాపురం అనే ఒక రాజ్యంలో ఒక కళ్ళు లేని రాజు ఉండేవాడండి. ధృతరాష్ట్రుడు ఆయన పేరు. అంటే దుర్యోధనుడు ఫాదర్. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినప్పటికీ కూడా అతని పరిపాలన తర్వాత కొడుకులు కొడుకులు కొట్టుకున్నారు, అది వేరే విషయం, కురుక్షేత్ర యుద్ధం. బట్ కళ్ళు లేని ధృతరాష్ట్రుడు చక్కగా పాలించాడు. ఎలా, ఎందుచేత అంటే విదురుడు అనే ఒక సలహాదారుడు, అలాగే సంజయుడు అనే ఒక మంచి స్నేహితుడు, వారికి కళ్ళున్నాయి. వారి సలహాదారుల కళ్ళనే ఆయన కళ్ళుగా భావించి రాజ్య పరిపాలన ఆయన చేయడం జరిగింది. ఇక్కడ మా రాజుగారికి కళ్ళున్నాయి, కానీ ఆయన ఇంట్లోంచి రావట్లేదు పెద్దగా. సో ఆయన సలహాదారులనే కళ్ళుగా చేసుకుని పరిపాలిస్తామంటే ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇస్తున్నారు ఆ సలహాదారులు. ఎందుకంటే వారు కళ్ళున్నా చూడలేని గుడ్డివారు. ఇంత ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటే వారికి 30 మంది పెయిడ్ ఆర్టిస్టులు మేకప్లు వేసుకుని అందమైన చీరంలో వ్యక్తులే కనపడుతున్నారు తప్ప రోడ్డెక్కిన జనం, మీకు పాడిగట్టిన జనం వారికి కనపడతల్లా. మీరా మరి ఇంకొక సత్యమేవ చేస్తే తప్పితే ఇంకేది, మీ స్లోగన్కి సంబంధించిన పేపరే చదువుతారు, మిగిలిన పేపర్లు చూడరు. మరి అంతమంది ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతామంటే అసలు అందులో ఏమన్నా పాయింట్ ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఇటువంటి సలహాదారుల్ని, పాలగాళ్ళని, పాలగాళ్ళు అంటే గుర్తొచ్చింది ఆ సబ్జెక్ట్, ఇటువంటి వారిని, ఇటువంటి కళ్ళున్న గుడ్డు వాళ్ళని కళ్ళుండి చూడలేని మీరు పెట్టుకుంటే రాష్ట్రం వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పాలగాళ్ళ వ్యవస్థని మీరు తీసుకురావడం జరిగింది. గతంలో మీరు జన్మించిన, మీ తాతగారు జన్మించిన రాయలసీమ ప్రాంతంలో, అలాగే అక్కడ ఆర్కాట్ నవాబు కానీ ఆ చిత్తూరు అటు సైడ్, ఆ చిత్తూరు అవతల పక్క ఆర్కాట్ నవాబు, ఇక్కడ మన నిజాం కింద కూడా సీడెడ్ డిస్ట్రిక్షన్ ఉండి రాయలసీమ జిల్లాలో అక్కడ పాలగాళ్ళని ఉండేవారండి. అంటే అప్పుడు పాలగాళ్ళలో అయితే అన్ని కులాల వాళ్ళు ఉండేవారు. షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, అలాగే రెడ్డి టైటిల్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ చిరంజీవి గారు కూడా నరసింహారెడ్డి సైరా అని చెప్పి సినిమా కూడా తీసి ఆయన్ని ఉండదానికన్నా కూడా కొంచెం ఎక్కువగా బాగా చూపెట్టారు. అది నిజం కాదని కొంతమంది ప్రజలు అనుకున్నారు కూడా. సరే, అది పక్కన పెడితే ఈ పాలగాళ్ళ వ్యవస్థ ఏంటంటే ప్రభువులు నియమిస్తే వాళ్ళని, వీళ్ళు ప్రజల్ని అరెస్ట్ చేసి ట్యాక్సీలు కలెక్ట్ చేసుకుని కొంత ఉంచుకొని కొంత నొక్కి కొంత పైకి కట్టేవారు. ఇప్పుడు అలాంటి పాలగాళ్ళ వ్యవస్థ వస్తుంది అని రాయలసీమ నుంచి, ముఖ్యంగా మీ పులివెందుల నుంచి ఎక్కువ మంది ఫోన్ చేసి మళ్ళీ మా రాజుగారు ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా పాలగాళ్ళ వ్యవస్థనే తీసుకొచ్చారు రాజుగారు అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సరే, నేను నరసింహారెడ్డి సినిమా చూశాను, అప్పుడే కొంచెం తెలుసుకున్నాను ఈ పాలగాళ్ళు ఎవరేంటని. అయినా కొంచెం నిన్న హిస్టరీ అంతా చదివా, అసలు ఎవరి పాలగాళ్ళు ఏమా కదని. భలే సిమిలారిటీ ఉంది సార్, ఇది ఉత్తరాంధ్రకి వేణుంబాక విజయసాయి రెడ్డి, ఆయన పాలగాడు. మా గోదావరి జిల్లాలో చక్కగా ఉంటాం మేము. ఆ ఉత్తరాంధ్రలో రెడ్డి లేరు, ఎవరో 1.1% ఉంటారేమో, అక్కడో రెడ్డి పాలగాడు. మా జిల్లాల్లో ప్రశాంతంగా బతుకుతున్నాం, మాకు రెడ్డి పాలగాడు. ఈ రెడ్డి పాలగాడు అవినీతి ఆవభూమిలో పీకిల దాకా కూరుకుపోయాడు. పాపం అక్కడ ప్రముఖ రైతు మా అడప శ్రీనివాస్ అదే పనిగా ఉద్యమం చేస్తున్నాడు, కోర్టు కట్టడం కూడా జరిగింది. ఈ విషయంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మేకప్ ఆర్టిస్టులు అని చెప్పి విమర్శిస్తున్న క్రమంలో ఆయన ఒక్క మాట నోరు జారారు మీ సలహాదారుడు గారు. ఏంటంటే, డాక్టర్ సుధాకర్ విషయంలో మేమే తప్పు చేయలేదు కనుక మేము సిబిఐ విచారణ కూడా ఆదేశించామని చెప్పి చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఆదమరుపులో నిజాలు వస్తాయి. ఆ వచ్చిన నిజంలో నేను తీసుకున్నది ఏంటంటే, అంటే ఆవభూమిలో మీ పాలగాడు కొట్టేశాడు కాబట్టి, అది నేను ప్రధానమంత్రి గారికి నేను కంప్లైంట్ రాశాను, ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేయమన్నారు. ఈ విషయం నిర్భయంగా చెప్పడానికి నాకేం భయం లేదు, మీ పినతండ్రే కొట్టేశాడు అక్కడ సొమ్ము అనేది అందరూ అంటున్నారు. నేను అనుకుంటున్నా, నేనైతే అనుకుంటున్నా, అందరూ అంటున్నారు.
మరి దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సజ్జల రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు కదా మాకు ఎటువంటి రిస్క్ లేదంటేనే మేము సిబిఐ వేస్తామని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేశారు. అంటే ఇక్కడ రిస్క్ ఉందని చెప్పి మీరు ఆ భూమిలో సిబిఐ ఏటు మానేశారా అనే అనుమానాలు రాజమండ్రి ప్రాంత ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా అనుమానంగా ఉంది. అంచేత అనుమానం అనేది విరుభూతంగా మారక మునిపే దయచేసి ఈ మీ బాబాయ్ గారి మా జిల్లా పాలగడి అవినీతి మీద విచారణ జరిపించమని ఇంకా అలాగే ఈ పాలగడి వ్యవస్థను మనం కంటిన్యూ చేసుకుంటే రాయలసీమలో మరి అక్కడ చాలా మంచి వ్యక్తి నాకు ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సరే ఆయన సరే ఎలా ఇమిడాడో పాపం చాలా ఉత్తమ వ్యక్తి ఆయన ఇదిగో ఇలాగా కళ్ళుండి చూడలేని సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని కూడా మీరు పాలేగాలుగా నియమించడం జరిగింది. అయ్యా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో మీరు అన్న మాటలు నమ్మాం ఏమన్నారండి మీరు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కులం చూడం మతం చూడం ఇది మీ ఎక్స్ప్రెషన్ అందరు నమ్మాం. మీరు అబద్ధం చెప్పలేదు మీరు అబద్ధం చెప్పరు కూడా. ఒక్క అమరావతి విషయంలోనే మీరు మాట తప్పారు అది పచ్చి నిజం. బట్ ఇది కూడా ఏంటంటే మీరు నిజమే చెప్పారు కులం చూడడం మతం చూడడం అన్నది మీరు చెప్పింది నిజమే. మేము అర్థం చేసుకుంటూ తప్పుగా అర్థం చేసుకున్నాం. మీరు స్పష్టంగా చెప్పారు మా కులం తప్పితే ఇంకో కులం చూడడం మా మతం తప్పితే ఇంకో మతం చూడడం మా ప్రాంతం తప్పితే ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అని మీ మనసులో భావం మేము పసిగట్టలేకపోయాం. నేను పసిగట్టలేకే జాయిన్ అయ్యాను అనుకోండి పోనీ చాలామంది కూడా అలాగే ఓటర్లు కూడా అలాగే ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఇవన్నీ చెప్తే నమ్మారు. మరి ఇప్పుడేంటి జరుగుతున్నది మా పార్లమెంటే చూద్దాం. ముందు మీ కులం వాళ్ళకే ఇచ్చేశారు పోస్టులన్నీ కులం వాళ్ళు అయిపోయారు కదా. ఇప్పుడు వల్లభనేని బాలశౌరి మీ కో అక్యూజ్డ్ మీ కో అక్యూజ్డ్ అవుతుంది. నేను కంప్లైంట్ ఇచ్చా సిబిఐ అతను మీ జగతి పబ్లికేషన్లో ఇన్వెస్ట్ చేశాడు ఫర్ సమ్ అదర్ రాటిఫికేషన్ ఐడ్ ఫైల్ ద కంప్లైంట్ విత్ సిబిఐ అండ్ ద సేమ్ షాల్ బి ఎక్వైర్డ్ వెరీ సూన్ ఐ గాట్ ద అష్యూరెన్స్ అండ్ యువర్ కో అక్యూజ్డ్ అండ్ మీ మతానికి సంబంధించిన మీ కులానికి సంబంధించిన వాళ్ళు అయిపోయారు కదన్నా ఈ మతాలకు సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు పోస్టులు ఇవ్వమని చెప్పి నా పోస్ట్ పీకేయమని ఏదో నేనేదో కష్టపడి నేను తెచ్చుకుంటే మన పార్టీకి సంబంధం లేకుండా సరే నా భిక్ష నా భిక్షగా వదిలేస్తే వదిలేస్తా ఇచ్చుకోండి మీ కులం వాళ్ళు అయిపోయారు కాబట్టి మీ మతం వాళ్ళకి ఇచ్చుకోండి. కానీ ఇలాగా మీరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండాలని అనుకుంటున్నారు మరి 5 ఏళ్ళకి ఈ ఎలక్షన్ జరిగింది 30 ఏళ్ళకి కాదు కదా ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళకిగా ట్రూ కలర్స్ బయటకు వచ్చేస్తే ఎలా కరెక్ట్గా మీరు నిజంగా కులం అంటే రెడ్డి కులాన్ని కూడా చూడను మతం అంటే క్రిస్టియన్ మతం అని కూడా చూడను అని ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు అనుమానం వచ్చింది కనుక ఆస్తి పాస్తులు ఆస్తి నాకు పాస్తి నీకు నగ నటులు నగ నాకు నటర్ నీకు పొలం పుట్రలు పొలం నాకు పుట్ర నీకు అన్నట్టుగా దేవత సినిమాలో మోహన్ బాబు వాళ్ళ బామ్మకు చెప్తాడు బొమ్మ ఇదేంటారు అలా ఉన్నాయి మీరు చెప్పే మాటలు. అంచేత ఎల్లకాలం కొద్ది కాలం మనం ఏదన్నా ప్రలోభ పెట్టగలం కానీ ఎల్లకాలం ప్రలోభ పెట్టడం నాకైతే సిన్సియర్గా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మనిషి మారితే మీ మనసు మారిస్తే మీ పరికమాలని అడ్వైజర్లు మారిస్తే 25 సంవత్సరాలు ఉండాలనే నేను కూడా కోరుకుంటున్నాను. కానీ మీకు కూడా కోరుకుంటే మీకు ప్రజలకు విచక్షణ ఉంది. ఒకసారి గొర్రెల్లా నమ్మిన ప్రజలు పదే పదే గొర్రెల్లాగా ఉండకుండా మారిపోతారా అన్న ఆలోచన పక్కన పెట్టి మారిపోతారు అన్న భయం మీకు వస్తే డెఫినెట్గా మరి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.